Hi children, good morning. How are you? Oh, I am good. Thank you. పిల్లలు, ఇంతకుముందు క్లాస్లో మనం గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకున్నాం కదా. మరి అవేంటో మళ్ళీ ఒకసారి చూద్దాం, ఓకేనా? గ్రామ స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏంటి? గ్రామ పంచాయతీ కార్యాలయం, పోస్ట్ ఆఫీస్ మరియు పాఠశాల అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మండల స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో తెలుసుకుందాం. మరి వాటి గురించి తెలుసుకునే ముందు మండలం అంటే ఏందో తెలుసుకుందాం. పిల్లలు, మండలం అంటే ఏమిటి? కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలము అని అంటారు. ఏమంటారు? కొన్ని గ్రామాల సముదాయాన్ని మండలము అని అంటారు. మరి మండల కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఏందో ఒకసారి చూద్దాం. ఏంటి అవి? మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంకులు, మండల వనరుల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, పశు వైద్యశాల మొదలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు మండల కేంద్రంలో ఉంటాయి. మరి పిల్లలు, వీటి ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? వెరీ గుడ్, మండల పరిషత్ కార్యాలయం. మరి మండల పరిషత్ కార్యాలయంలో ఉండేటువంటి అధికారిని ఎంపీడీఓ అని అంటారు. ఏమంటారు పిల్లలు? ఎంపీడీఓ అని అంటారు. వీరితో పాటు ఇంజనీర్, టైపిస్ట్ మరియు ఇతర సిబ్బంది కూడా ఉంటారు. మరి మండల పరిషత్ కార్యాలయం నిర్వర్తించేటువంటి విధులు ఏంటి ఒకసారి చూద్దాం. ఏంటి ఏంటి అవి? ప్రాథమిక విద్య, వ్యవసాయం, పశుపోషణ, రోడ్ల నిర్మాణం, ఆరోగ్య శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాల వంటి విధులను ఈ మండల పరిషత్ కార్యాలయం నిర్వర్తిస్తుంది. ఏంటి ఏంటి అవి? ప్రాథమిక విద్య, వ్యవసాయం, పశుపోషణ, రోడ్ల నిర్మాణం, ఆరోగ్య శిశు సంక్షేమం, పారిశుద్ధ కార్యక్రమాలు. పిల్లలు, మండల పరిషత్ కార్యాలయం గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు మీ మండలంలో ఉన్న మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శిస్తారు కదూ. వెరీ గుడ్ పిల్లలు, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? మండల రెవెన్యూ కార్యాలయం. ఈ మండల రెవెన్యూ కార్యాలయాన్ని తహసీల్దార్ కార్యాలయము అని కూడా అంటారు. మరి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేటువంటి అధికారిని ఎంఆర్ఓ అని అంటారు. ఏమంటారు పిల్లలు? ఎంఆర్ఓ అని అంటారు. మరి ఎంఆర్ఓతో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్, సూపరింటెండెంట్ మొదలైనటువంటి సిబ్బంది ఇందులో పనిచేస్తూ ఉంటారు. మరి మండల రెవెన్యూ కార్యాలయం నిర్వర్తించేటువంటి విధులు ఏంది ఒకసారి చూద్దాం. ఏమేమి విధులను నిర్వర్తిస్తుంది? కుల ఆదాయ ధ్రువపత్రాలను జారీ చేయడం, పట్టాదారు పాసు పుస్తకాల మంజూరీ, గ్రామాల్లోని కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడం వంటి పనులను ఈ మండల రెవెన్యూ కార్యాలయం నిర్వర్తిస్తుంది. ఏమేమి విధులను నిర్వర్తిస్తుంది? కుల ఆదాయ ధ్రువపత్రాలను జారీ చేయడం, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరీ, రేషన్ కార్డుల జారీ వంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. పిల్లలు, మరి మండల రెవెన్యూ కార్యాలయం గురించి తెలుసుకున్నారు కదా. మరి మీరు కూడా మీ మండల తహసీల్దార్ గారి పేరు ఏంటో తెలుసుకుంటారు కదా. వెరీ గుడ్. ఇందులో ఏం కనిపిస్తుంది పిల్లలు మీకు? వెరీ గుడ్, ప్రభుత్వ రంగ బ్యాంకులు. మరి బ్యాంకులో పనిచేసేటువంటి అధికారిని మేనేజర్ అని అంటారు. ఏమంటారు పిల్లలు? మేనేజర్ అని అంటారు. ఈ మేనేజర్తో పాటు క్యాషియర్, క్లర్కు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు. మరి ప్రభుత్వ రంగ బ్యాంకులు నిర్వర్తించేటువంటి విధులు ఏంటియో చూద్దాం. అవి ఏమేమి సేవలను అందిస్తుంది అంటే, ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, పాస్బుక్కులు, చెక్బుక్కుల నిర్వహణ, రైతులకు, మహిళా సంఘాలకు మరియు విద్యార్థుల పై చదువులకు రుణాలు ఇవ్వడం వంటి విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఏమేమి విధులను నిర్వర్తిస్తున్నాయి బ్యాంకులు? ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం, పాస్బుక్కులు, చెక్బుక్కుల నిర్వహణ, రైతులకు, మహిళా సంఘాలకు మరియు విద్యార్థుల పై చదువులకు రుణాలు ఇవ్వడం వంటి సేవలను అందిస్తూ ఉన్నాయి. పిల్లలు, బ్యాంకుల గురించి తెలుసుకున్నారు కదా. మరి మీ ఊరిలో ఏ బ్యాంకులు ఉన్నాయో
పేర్లు రాసి మీ టీచర్ గారికి చూపిస్తారు కదా. ఓకే పిల్లలు, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? వెరీ గుడ్, మండల వనరుల కేంద్రం. దీనినే మండల రీసోర్స్ సెంటర్ అని కూడా అంటారు. ఏమంటారు పిల్లలు? మండల రీసోర్స్ సెంటర్. మరి దీనిలో పనిచేసేటువంటి అధికారిని ఎంఈఓ లేదా మండల విద్యాధికారి అని అంటారు. ఏమంటారు పిల్లలు? ఎంఈఓ లేదా మండల విద్యాధికారి అని అంటారు. మరి మండల వనరుల కేంద్రం నిర్వర్తించేటువంటి విధులు ఏంటి ఏంటి అవి? మండలంలోని 100% బడేడు పిల్లలను బడిలో నమోదు చేయుట, పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన నిర్వహణ వంటి విధులను ఈ మండల వనరుల కేంద్రం నిర్వర్తిస్తుంది. ఏమేం విధులను నిర్వర్తిస్తుంది? మండలంలోని 100% బడేడు పిల్లలను బడిలో నమోదు చేయడం, పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడం, పాఠశాలల పర్యవేక్షణ, మధ్యాహ్న భోజన నిర్వహణ వంటి విధులను ఈ మండల వనరుల కేంద్రం నిర్వర్తిస్తుంది. మరి మండల వనరుల కేంద్రం గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. మరి మీ మండల విద్యాధికారి పేరేంటో తెలుసుకుంటారు కదా మీరు. వెరీ గుడ్ పిల్లలు, ఈ చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసేటువంటి అధికారిని మెడికల్ ఆఫీసర్ అని అంటారు. ఏమంటారు పిల్లలు? మెడికల్ ఆఫీసర్ అని అంటారు. మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్వర్తించేటువంటి విధులు ఏంటి అనంటే, ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణ మరియు వాటి యొక్క పర్యవేక్షణ. ఏంటి అవి? ఆరోగ్య ఉపకేంద్రాల నిర్వహణ మరియు వాటి యొక్క పర్యవేక్షణ. మండల పరిధిలోని సాధారణ రోగులను ప్రతిరోజు పరీక్షించడం. నెక్స్ట్, జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను మండలంలో అమలు చేయడం. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అంటే ఏంటి? పోలియో చుక్కల నిర్వహణ, డివార్మింగ్ వంటి మొదలైనటువంటి కార్యక్రమాలను మండలంలో అమలు చేస్తూ ఉంటాయి. మరి వీటితో పాటు పోలీస్ స్టేషన్, పశు వైద్యశాల మొదలైన సంస్థలు కూడా ఉన్నాయి. మరి ఈ సంస్థలన్నీ కూడా 3 నెలలకు 1 సమావేశాన్ని జరుపుకుంటూ ఉంటాయి. మరి ఎవరెవరు పాల్గొంటారు ఈ సమావేశంలో అంటే, మండల అధికారులు మరియు గ్రామ స్థాయి అధికారులు పాల్గొంటారు. ఎవరెవరు పాల్గొంటారు ఇందులో? మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. మరి ఈ సమావేశాన్ని సర్వసభ్య సమావేశం అని అంటారు. ఏమంటారు పిల్లలు దీన్ని? సర్వసభ్య సమావేశం అని అంటారు. మరి ఇది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే, మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి మండల పరిషత్ అధ్యక్షుల్ని ఏమంటారట అంటే, ఎంపీపీ అని కూడా అంటారు. ఏమంటారు పిల్లలు? ఎంపీపీ అని కూడా అంటారు. పిల్లలు, ఇంతవరకు దాకా మనం మండల కేంద్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకున్నాం కదా. మరి మీకు ఎంతవరకు అర్థమైందో దాని మీద 2 ప్రశ్నలు అడుగుతాను, జవాబులు చెప్తారా పిల్లలు? వెరీ గుడ్. మండలంలోని వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి? మండలంలోని వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి? వెరీ గుడ్. మండల పరిషత్ కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, బ్యాంకులు, మండల వనరుల కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, పశు వైద్యశాల. వెరీ గుడ్. 2వ ప్రశ్న, సర్వసభ్య సమావేశం 2 రోజులకు 1 జరుగుతుంది, అది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? సర్వసభ్య సమావేశం 2 రోజులకు 1 జరుగుతుంది, అది ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? వెరీ గుడ్. సర్వసభ్య సమావేశం 3 నెలలకు 1 జరుగుతుంది, అది మండల పరిషత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో జరుగుతుంది. వెరీ గుడ్ పిల్లలు, ఇందాక మనం మండల కేంద్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకున్నాం కదా. వాటి మీద మీకు ఒక ప్రాజెక్టు వర్క్ ఇస్తాను, అది చేసుకొని రండి. ఓకేనా పిల్లలు? అదేంటంటే, మండల కేంద్రంలోని ఏదైనా ఒక కార్యాలయానికి వెళ్ళి
ఆ కార్యాలయంలో ఎవరెవరు ఉంటారు, ఏ ఏ పనులు చేస్తారు, ఆ కార్యాలయం ద్వారా ప్రజలకు చేకూరే ప్రయోజనాలు ఏమిటి, వివరాలను సేకరించి వాటిని ప్రదర్శించండి. ఓకేనా పిల్లలు? ఇంతవరకు దాకా మనం మండల స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో జిల్లా స్థాయిలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థల గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్.